బ్యాంకులో అకౌంట్ కావాలంటే ఏం చేయాలి? ఆ అకౌంట్ స్వరూపం బట్టి తగినంత డిపాజిట్ చేయాలి. లావాదేవీల ఆధారంగా ఏటా ఎంతో కొంత ఖాతాలోండి సేవల ఫీజు రూపంలో బ్యాంకులకు సమర్పించుకోవాలి. బహుశా ఇలాంటి నిబంధనలే దేశంలోని అట్టడుగు వర్గాలకు ప్రతిబంధాలుగా మారాయి. బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే బోలెడన్ని షరతులు పాటించాలని భ్రమలకు గురిచేశాయి. వీటన్నిటికీ స్వస్తి చెబుతూ భారతీయులందరూ బ్యాంకు లావాదేవీల్లో భాగస్వాములు అవ్వాలనే లక్ష్యానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఆయన ఆలోచనలో నుండి పుట్టుకొచ్చిందే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా. ఇంతకీ ఈ జన్ధన్ ఖాతా ఏంటో, ప్రయోజనాలేంటో, దీనిపై సగటు ప్రజలు ఏమనుకుంటున్నారో దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బ్యాంకింగ్ రంగాన్ని సామాన్యుల చెంతకు చేర్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ మేధో మథనానికి ప్రతిరూపమే పీఎం జన్ధన్ యోజన ఖాతా. ప్రతి ఒక్కరికి ఆర్థిక అవగాహన, స్వావలంబన ఉండాలనే సంకల్పంతో ప్రధాని మోదీ 2014 ఆగస్టు 15న జన్ధన్ యోజన ఖాతా కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయంతో అట్టడుగు వర్గాల ఆర్థిక స్వావలంబనకు బీజం పడింది. ప్రతి ఒక్కరూ బ్యాంకు గుమ్మం బాట పట్టారనడంలో సందేహం లేదు. జన్ధన్ ఖాతా నిల్వ నగదు అవసరం లేదు కాబట్టే దీన్ని జీరో అకౌంట్ అంటారు. ఖాతా తెరిచిన వెంటనే పాస్బుక్తో పాటు ఏటీఎం కార్డు అందిస్తారు. ఖాతాదారులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు లేదా పొందవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం నగదు రూపంలో అమలు చేసే పథకాలన్నీ ఈ ఖాతాల్లోనే జమ అవుతాయి. కరోనా సమయంలో ఈ ఖాతాల్లోనే నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయానికొస్తే జిల్లాలో 8 లక్షలకు పైగా జన్ధన్ ఖాతాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా కావటంతో ఉద్యాన వాణిజ్య పంటలు, చిరుధాన్యాల మార్కెటింగ్ నుండి చిరు వ్యాపారుల వరకు అందరూ పీఎం జన్ధన్ ఖాతాదారులే. కేంద్రం అమలు చేసే పలు పథకాలు తమ జన్ధన్ ఖాతాల్లో జమ అవుతున్నాయని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జన్ధన్ ద్వారా చాలా మంది ప్రజలకు మెయిల్ చేశారు. కరోనా టైంలో జన్ధన్ ద్వారా నెలకు 1000 రూపాయలు చొప్పున అమౌంట్ వేయడం కూడా జరిగింది. నరేంద్ర మోడీ ఇంకా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతూ చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల రుణాన్ని మంజూరు చేస్తూ బ్యాంక్ ఈరోజు బ్యాంకర్లు కూడా ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారిని చూసి ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం చాలా ధన్యవాదాలుగా ఉంది. ప్రధానమంత్రి అవకాశం కల్పించడం చాలా మంచిగా ఉంది. ప్రగతి బ్యాంకులో జిల్లా కేంద్రం నెల్లూరులో పోర్టు, పరిశ్రమల్లో, అసంఘటిత రంగంలో ఉపాధి కోసం వచ్చిన వారు అధికం. వీరందరికీ స్వల్ప ఆర్థిక అవసరాల నిర్వహణలో జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయుక్తంగా మారాయి. జీరో అకౌంట్ కావటంతో వచ్చే కొద్దిపాటి సంపాదనను బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణకు తటస్థంగా ఉంచకుండా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నామని వారంటున్నారు. ఉపాధి నిమిత్తం ఎక్కడికి వలస వెళుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ సాయం నేరుగా జన్ధన్ ఖాతాల్లో జమ అవుతుందని జిల్లాకు చెందిన తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైకాస్ రోడ్లో ఆంధ్రా బ్యాంకులో జీరో అకౌంట్ చేసుకున్నాము. దగ్గరలో ఉండడంలో మాకు చాలా హెల్ప్ అయింది. అకౌంట్ చేయించుకునే కోమత లేదు. నాకు బ్యాంకులో 1 రూపాయి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఫ్రీగా అకౌంట్ చేయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. అటు పొదుపు సంఘాలకు ఈ అకౌంట్లు ప్రయోజనకారిగా నిలిచాయి. ప్రభుత్వం కల్పించే స్వల్ప బీమా ప్రీమియం చెల్లింపు సదుపాయాన్ని జన్ధన్ ఖాతా అందిస్తోంది. కోవిడ్ విపత్కర సమయంలో జన్ధన్ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం మనోధైర్యాన్నిచ్చిందని లబ్ధిదారులు అంటున్నారు. మాది నెల్లూరు, మోపూర్ బ్యాంకులో అకౌంట్ ఉంది, జీరో అకౌంటు. నాకు ఇంతకుముందు అకౌంట్ లేదు. నాకు జీరో అకౌంటు చేసుకునే సోమత కలిగించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. జన్ధన్ ఖాతాదారులు బ్యాంకుల్లో విధిగా కేవైసీ చేసుకోవాలి. తమ ఆధార్తో బ్యాంకు అకౌంట్ అనుసంధానమై ఉందా లేదా అన్నది సరిచూసుకోవాలి. బ్యాంకులను ఏటా ఒకసారి సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను బ్యాంకులకు సమర్పించాలి. ఇలా చేసుకోవటంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నిరాటకంగా అందిపుచ్చుకోవచ్చు. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రాకముందు చాలా మంది ప్రజలు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరంగా ఉండేవాళ్ళు. ఇది ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు ప్రతి ఇంటికి కనీసం ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి జీరో బ్యాలెన్స్ అకౌంట్, అంటే అకౌంట్లో ఏ అమౌంట్ లేకుండా కూడా అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది.
ఇన్సూరెన్స్ అంటే బీమా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు మన రూపే డెబిట్ కార్డ్ అనేది ఒకటి ఇవ్వడం ద్వారా ఏటీఎంస్ తర్వాత మైక్రో ఏటీఎంస్ అంటే బ్యాంకింగ్ కరస్పాండెంట్ మోడల్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా అంటే ఒక చోట నుంచి మరో చోటికి వాళ్ళ యొక్క డబ్బును బదిలీ చేసుకోవడానికి కానీ దేనికైనా ఉపయోగించుకోవడానికి 24/7 ఉపయోగించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతోంది. రానున్న కాలంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలు కోట్ల కుటుంబాల్లో ఆర్థిక సమృద్ధికి దోహదం కావాలని ఆకాంక్షిద్దాం.